ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రారంభించింది. ప్రజలందరికీ పారిశుద్ధ సౌకర్యం, త్రాగునీరు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ ఏరియాలోనే 46వ డివిజన్ ప్రగతి నగర్ లో స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి అవగాహన కల్పించారు. మరియు తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా వేరు చేసి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది వివరించారు. ఈ కార్యక్రమంలో గౌతమి సొసైటీ చైర్మన్ సోమారపు అరుణ్ మాట్లాడుతూ ముందుగా మనం మారాలి, తర్వాతనే వ్యవస్థను మార్చాలి అని పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది వందలు మాత్రమే ఉంటారు, ప్రజలు లక్షల్లో ఉంటారు. ప్రతి ఇంటికి తిరిగి వివరించడం, చెత్తను తీసుకుపోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే మన ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా ఉంచుకోకపోతే కాలువల్లో చెత్త పేరుకపోయి ఈగలు, దోమలు వచ్చి ఆ దోమలు మనకు కుడితే రోగాల బారిన పడతాం. అందుకనే అలాంటి సమస్య రాకముందే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ రాజమణి మాట్లాడుతూ మన నగరంలో ఈరోజు టన్నుల కొద్ది చెత్త పోగవుతుంది. చెత్తతో భూ కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం, భూగర్భ జలాలు విషపూరితం అవుతాయి. ఇదే జరగడం వల్ల నగరంలోని ప్రజలందరూ జబ్బుల బారిన పడటం కారణమవుతుంది. అందుకనే మనమందరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మిగిలిపోయిన శాకాహారం మరియు మాంసాహార పదార్థాలను, కాయగూరలు, పండ్లు, కాఫీ, టీ పొడి, ఎండిపోయిన పూలు మరియు ఆకులు ఇవన్నీ తడి చెత్త కిందికి వస్తాయి. కాగితాలన్నీ మీనన్ గారు సీసాలో, కాగితం, పూలు, కప్పులు, రబ్బర్, ప్లాస్టిక్ బ్యాగులు, ప్రింట్ పేపర్లో ఇవన్నీ పొడి చెత్త కిందికి వస్తాయి. వీటిని వేరు చేసి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవాలి. దీని వలన పరిసరాలను పరిశుభ్రంగా ఉంటాయి. దానితో పాటు మనం ఆదర్శంగా ఆరోగ్యంగా ఉంటామని ఆయమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మూల విజయారెడ్డి, ఆర్పీలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో కూడా మంచి ర్యాంక్ రావడానికి మన రామగుండంలోని మహిళలే ప్రధానమైనటువంటి కారణం. సో మీకు కొన్ని విషయాలు చెప్తున్నాం. తడి చెత్త, పొడి చెత్త, తడి చెత్త వల్ల ఏం తయారు చేయొచ్చు? ఎరువు తయారు చేయొచ్చు. ఒక్కమే చెప్తుంది, నాది కంఠ శోష ఉంది. ఏం తయారు చేయొచ్చు? ఎరువు తయారు చేయొచ్చు. ఇంకా ఏమేం తయారు చేయొచ్చు? గ్యాస్ తయారు చేయొచ్చు, విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ తయారు చేయొచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం మనం ఎరువు తయారు చేయాలి.